దేశంలో మతోన్మాదం పెరిగి మత సామరస్యానికి ప్రమాదంగా మారుతుందని మతోన్మాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలకు కార్యకర్తలు సిద్ధం కావాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నేడు ముజఫర్ నగర్ నందు నెలకొల్పిన నరసింహయ్య గ్రంథాలయం నందు టి నరసింహయ్య మూడవ వర్ధంతి సభ గ్రంథాలయ అధ్యక్షులు కె ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది. ముందు కె ప్రభాకర్ రెడ్డి న్యూస్ టీ కార్యదర్శి రాముడు సిహెచ్ సాయిబాబా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ధనలక్ష్మి సోమన్న అందరూ కలిసి నరసింహయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సిపిఎం పార్టీ కర్నూలు జిల్లా ఉద్యమ కార్యదర్శి అట్లాగే ఈ రోజు ఇంతమంది పార్టీ సభ్యులను తయారు చేసి అట్లాగే ప్రజా ఉద్యమాల్లో నిర్మించిన ఉద్యమ నేత నరసింహయ్య సార్ గారి మూడవ వర్ధంతి సందర్భంగా మన ముజఫర్నగర్లో నెలకొల్పిన గ్రంథాలయంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నివాళులు అర్పించే కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ సార్ గారు అట్లాగే పార్టీ కార్యదర్శి రాముడు గారు సాయిబాబు గారు అట్లాగే మహిళా సంఘం అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే రాబడిన కాలంలో ఏదైతే టి నరసింహయ్య సార్ పేరు మీద స్థాపించిన ఈ గ్రంథాలయ అభివృద్ధి కోసం అందరూ కూడా కృషి చేయడానికి ప్రయత్నం చేయాలి. అట్లాగే మా కమిటీగా ఇంకా విద్యార్థులకు కానీ అట్లాగే ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా మహిళలకు కానీ అట్లాగే ఇక్కడ విద్య బోధించి అవసరమైతే ఇక్కడ ఫీ ఎడ్యుకేషన్ చెప్పడానికి కూడా మా కమిటీ ప్రయత్నం చేస్తుంది. అట్లాగే సేవా కార్యక్రమాలు కూడా మొక్కలు నాటించే కార్యక్రమం అట్లాగే ఇంతకుముందు కరోనా కాలంలో కూడా మా గ్రంథాలయ కమిటీ ద్వారా దాదాపు 50-60 కుటుంబాలకు కూడా నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి దాతల సహకారంతో రానున్న కాలంలో కూడా ఈ గ్రంథాలయ అభివృద్ధికి అందరూ పూర్తి సహాయ సహకారాలు అందించాలని మరి టి నరసింహయ్య సారు పేరు మీద స్థాపించిన ఈ గ్రంథాలయ అభివృద్ధికి అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మేము గ్రంథాలయ కమిటీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కర్నూలు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కమిటీ టి నరసింహయ్య గారిది ఈరోజు మూడవ వర్ధంతి. కమిటీ నరసింహయ్య గారు 2019 జనవరి 18 తుదిశ్వాస విడిచారు. దీర్ఘకాలం కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసిన నరసింహయ్య గారు కర్నూలు జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్మించారు. ఆయన జీవించిన కాలంలో విద్యార్థి సంఘ నిర్మాణం కానీ, రైతు సంఘ నిర్మాణం కానీ, వ్యవసాయ కార్మిక సంఘ నిర్మాణం కానీ, ప్రజా సంఘాల నిర్మాణంలో చాలా క్రియాశీల పాత్ర ఆమె నరసింహయ్య గారు పోషించారు. ప్రత్యేకించి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అర్థశాస్త్రాన్ని బోధించే ఒక ఉపాధ్యాయుడిగా రాష్ట్రంలో ఆ రోజునటువంటి మొత్తం కమ్యూనిస్ట్ శ్రేణులందరికీ కూడా చిరపరిచితుడు వారు. చాలా సులభమైనటువంటి పద్ధతిలో అర్థశాస్త్రాన్ని బోధించేవారు. ఆ రక కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని అందరికీ పరిచయం చేశాడు. అంతేకాదు రైతాంగంలో చాలా ప్రధానమైన కృషి చేశాడు. అట్లే గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కార్మికులను సమీకరించే కృషి చేశాడు. అట్లే కర్నూలు జిల్లాలో కర్నూలు మెడికల్ కాలేజీలో విద్యార్థి ఉద్యమ నిర్మాణానికి క్రియాశీల పాత్ర పోషించాడు. ఆయన యొక్క కృషి ఫలితంగానే ఆ తర్వాత కాలంలో అనేక మంది ప్రజావైద్యులు కర్నూలు జిల్లా మెడికల్ కాలేజీ నుంచి రాయలసీమ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ప్రజావైద్యశాలలు నిర్వహించారు. మంచి ప్రజాసేవకులుగా, మంచి డాక్టర్లుగా పేరు తెచ్చుకున్నారు. ఆ రకంగా నరసింహయ్య గారంటే కర్నూలు జిల్లా కమ్యూనిస్టు శ్రేణుల్లో తెలియని వారు లేరు.